హలో ఆల్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు పెంచడానికి ఉద్దేశించిన పథకాలు అయితే చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనకి ఆల్ కాంపిటేటివ్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా హరిత విప్లవం, ఇది మనకి అందరికీ తెలిసిందే కదండి. హరిత విప్లవం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేన్ని ఉద్దేశించి, దేని గురించి అండి ఇది హరిత విప్లవం అనేది? దేశంలో ఏంటండి, దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధికం చేస్తూ తద్వారా ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం, ఓకేనా అండి? ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధికం చేస్తూ తద్వారా ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం, అంటే మనకి మనమే ఉత్పత్తి చేసుకోవడం. స్వతంత్రం వచ్చే నాటికి, అంటే మనకి ఇండిపెండెన్స్ టైంలో, దేశం ఆహార ధాన్యం విషయంలో తీవ్ర కొరతనైతే ఉందన్నమాట. అంటే చాలా తక్కువ ఆహార ధాన్యాలు అయితే ఉండేవి. దీనికోసం, ఈ సమస్యను అధిగమించడం కోసం యుఎస్ఏ నుంచి PL 480, ఏంటండి PL 480 పథకంలో భాగంగా గోధుమలు అండ్ అలానే పాల పిండిని అయితే దిగుమతి అయితే చేసుకోవడం జరిగింది. దేశంలో నార్మల్ బోర్లాంగ్, ఏంటండి ఇతను మెక్సికోకి సంబంధించిన వ్యక్తి, నార్మల్ బోర్లాంగ్, ఇతను తన పరిశోధనల ద్వారా గోధుమ పంటను విషయంలో అధిక ఉత్పత్తిని ఇచ్చే నూతన వంగడాలను సృష్టించారు. ఏం చేశారండి, నార్మల్ బోర్లాంగ్ తన పరిశోధన ద్వారా గోధుమ పంటను అధిక ఉత్పత్తిని పెంచి నూతన వంగడాలను అయితే సృష్టించాడు. ఈ శాస్త్రీయ పద్ధతుల ద్వారా హెక్టార్కు దిగుబడులను పెంచే విధానాలను రూపొందించాడు. ఈ విధంగా ఇతను ఏమని పిలుస్తారండి, మొత్తం హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అనగానే నార్మల్ బోర్లాంగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే మెక్సికో దేశానికి సంబంధించిన వ్యక్తి, ఓకేనండి? తర్వాత హరిత విప్లవం అనే పదాన్ని మొదటిగా వాడిన వ్యక్తి ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్. విలియం గాండే, ఎవరండి? విలియం గాండే, ఇతనైతే ఈ పదాన్ని మొదటిగా వినియోగించారు. ఏంటండి హరిత విప్లవం? హరిత విప్లవ పథకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం పాత్ర వహించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరండి ఎంఎస్ స్వామినాథన్? ఎప్పుడు అంటే 1966 నుంచి 67 ఈ టైంలో అన్నమాట. ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెంట్గా చనిపోయారు కాబట్టి ఇతను మనకి వార్తల్లో వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన గురించి. ఇతనికి మనకి రీసెంట్గా భారతరత్న అవార్డు కూడా వచ్చింది 2024లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన గురించి మీరు బ్రీఫ్గా చదువుకోండి. ఈయన 1925 ఆగస్ట్ 7వ తేదీన జన్మించారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ అలానే ఈయనకి 1970లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందనమాట. ఇలా ఇతనికి ఏవేవి బహుమతులు వచ్చాయో దీని గురించి చూడండి. అండ్ అలానే 2024లో భారతరత్న కూడా ఈయనకైతే వచ్చింది. అండ్ అలానే ఇతను ఎప్పుడు చనిపోయారు అంటే సెప్టెంబర్ 28, 2023, ఇప్పుడండి సెప్టెంబర్ 28, 2023న చనిపోయారనమాట, ఓకేనా? ఎంఎస్ స్వామినాథన్ గురించి మీరు డీటెయిల్గా చదువుకోండి. తర్వాత దేశంలో హరిత విప్లవాన్ని మొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దేశంలో హరిత విప్లవాన్ని మొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏంటి అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఏంటండి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఈ రాష్ట్రాల్లో అయితే హరిత విప్లవాన్ని మొదటిగా ప్రవేశపెట్టారు. హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన పంటలు ఏంటి, ఏంటండి గోధుమ, మొక్కజొన్న, వరి అండ్ అలానే జొన్న. హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన కూరగాయల పంట ఏది అంటే బంగాళదుంపలు, పొటాటో, ఏంటండి బంగాళదుంపలు. హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన వాణిజ్య పంట ఏది అంటే పత్తి. అండ్ అలానే హరిత విప్లవం వల్ల ఎక్కువ నూనె గింజలు ఏ పంట ప్రయోజనం వచ్చిందంటే వేరుశెనగ, ఏంటండి వేరుశెనగ, అండ్ అలానే పొద్దుతిరుగుడు, ఈ రెండు అన్నమాట. అండ్ అలానే నెక్స్ట్ హరిత విప్లవం వల్ల తక్కువ ప్రయోజనం పొందిన పంట ఏది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే పప్పుదినుసులు అనేది అంత ఎక్కువగా పంట అనేది ఉత్పత్తి జరగలేదన్నమాట. చాలా తక్కువ ప్రయోజనం పొందింది ఏంటి అంటే పప్పుదినుసులు, ఓకేనండి? ఇది హరిత విప్లవం గురించి డీటెయిల్గా అనమాట. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయిపోయి ఉంటే మీరు సెర్చ్ చేయండి, ఓకేనా? కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ అలానే నేను ఒక పాయింట్ అయితే మిస్ చేశాను అనమాట, 2వ హరిత విప్లవం కూడా ఉందన్నమాట. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 2006, 2వ హరిత విప్లవం ఎప్పటి నుంచి ప్రారంభమైందండి 2006, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ అలానే నెక్స్ట్ శ్వేత విప్లవం అంటే ఏంటండి, వైట్ రెవల్యూషన్. దేశంలో పాలు మరియు పాల ఉత్పత్తి అనగా వెన్న, నెయ్యి, జున్ను మొదలైన వాటిని అధికంగా చేయడానికి, అంటే ఉత్పత్తిని అధికం చేయడానికి ఉద్దేశించిందే ఈ శ్వేత విప్లవం, ఓకేనండి? మనకి శ్వేత అంటే వైట్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది, పాలు వైట్గా ఉంటాయి కాబట్టి. ఇతని అంటే ఈ శ్వేత విప్లవం యొక్క పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియాన్. ఇది ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం ద్వారా 1970లో ప్రారంభమైంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా పట్టణాల వినియోగదారులతో, ఎవరితో అండి, గ్రామీణ ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా పట్టణాల వినియోగదారులతో అనుసంధానం చేయడం. ప్రస్తుతం
ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం భారతదేశం అన్నమాట. భారతదేశంలో అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈ స్థానాల్లో ఉన్నాయి. ఓకేనా? తర్వాత బ్లూ రెవల్యూషన్ ఏంటండి? నీలి విప్లవం అనమాట. ఈ నీలి విప్లవం, నీళ్లు అంటే వాటర్, వాటర్లో మనకి ఏముంటాయండి, చేపలు. దేశంలో మత్స్య సంపదను అధికంగా చేయడానికి ఉద్దేశించిన పథకం ఏంటి అంటే నీలి విప్లవం. ఏంటండి నీలి విప్లవం? నీలి విప్లవం యొక్క పితామహుడు ఎవరు అంటే ప్రో హర్లాల్ చౌదరి. చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. ఏంటంటే చేపలని అధ్యయనం చేయడానికి ఇక్తియాలజీ అంటారనమాట. ఏమంటారండి? ఇక్తియాలజీ. భారతదేశాన్ని రొయ్యల రాజధానిగా పేర్కొంటారు. భారతదేశాన్ని ఏమని పేర్కొంటారండి? రొయ్యల రాజధానిగా పేర్కొంటారు. ఓకేనా? నీలి విప్లవానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. పసుపు విప్లవం. తర్వాత ఏంటండి పసుపు విప్లవం అనమాట. పసుపు విప్లవం దేనికి సంబంధించింది అంటే దేశంలో నూనె గింజల పంటల ఉత్పత్తిని అధికం చేయడానికి అనమాట. ఈజీగా మనకి ఏంటంటే నూనె గింజలకు సంబంధించింది ఏంటి అంటే పసుపు విప్లవం. 1985లో నూనె గింజలకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి శ్యామ్ పిట్రోడా. ఈ శ్యామ్ పిట్రోడా యొక్క ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? తర్వాత బంగారు విప్లవం. బంగారు విప్లవం అనేది ఎప్పుడంటే 1991 నుంచి 2003 మధ్య గల కాలాన్నే బంగారు విప్లవ కాలంగా పేర్కొంటారు. దీనికి కారణం ఏంటి అంటే తేనె పండ్లు ఉద్యానవనంకి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి అనేక పథకాలు అయితే అమలు చేశారు. ఓకేనండి? ఏం చేశారు? అనేక పథకాలు అమలు చేశారు. కాబట్టి ఈ కాలాన్ని బంగారు విప్లవ కాలంగా, ఈ బంగారు విప్లవ కాలానికి పితామహుడు ఎవరంటే నిరాపక్ తుతేజ్. ఎవరండి? నిరాపక్ తుతేజ్ అనమాట. అండ్ అలానే ఉద్యానవనాన్ని ఏంటండి, ఉద్యానవనం యొక్క పెంపకాన్ని ఏమంటారు, ఏమంటారండి? హార్టికల్చర్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు లాస్ట్లో ఒక 3 యాడ్ చేశాను, దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. కాబట్టి చివరి వరకు వీడియోని అయితే చూడండి. తర్వాత గులాబీ విప్లవం. ఏంటండి గులాబీ విప్లవం? దేశంలో ఉల్లిపాయలు, ఫార్మాన్యూటికల్స్ అండ్ అలానే రొయ్యల ఉత్పత్తిని అధికంగా చేయడానికి ఉద్దేశించిన పథకం ఏంటండి గులాబీ విప్లవం. మనకి గుర్తుంటుంది ఉల్లిపాయలు మనకి మ్యాక్సిమం కలర్ పింకిష్ షేడ్లో ఉంటాయి. తొక్క కూడా మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది. అండ్ అలానే ఫ్రాన్స్ కూడా పైన మనకి పింక్ షేడ్ వస్తుంది. కాబట్టి గులాబీ విప్లవం అంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఎరుపు విప్లవం. ఎరుపు విప్లవం ఏంటండి? మాంసం, టమోటా, పప్పు ధాన్యాలు ఉత్పత్తి పెంచడం. దీని ఉద్దేశం ఏంటండి? మాంసం, టమోటా, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారు? ఎరుపు విప్లవం. ఎరుపు విప్లవం మనకి మాంసం, టమాటా మ్యాక్సిమం రెడ్ కలర్లో ఉంటుంది మనకి తెలుసు. పప్పు ధాన్యాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత నలుపు విప్లవం. ఏంటండి నలుపు విప్లవం? నలుపు విప్లవం అనేది దేనికి సంబంధించింది అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం. తర్వాత వెండి విప్లవం. వెండి విప్లవం అంటే కోడిగుడ్లలో ఉత్పత్తిని పెంచడం. అండ్ అలానే తర్వాత బూడిద. ఏంటండి బూడిద విప్లవం? ఎరువుల యొక్క ఉత్పత్తి. మనకి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బూడిద అనేది ఎలా వస్తుందని, నేచురల్గా మనకి చెక్కలు, అదే కర్రలు కాల్చడం వల్ల బూడిదని వస్తుంది. ఎరువులు కూడా మనకి నేచురల్గా తయారు చేస్తాం, అలా గుర్తుపెట్టుకోండి. ఎరువుల ఉత్పత్తి బూడిద విప్లవం, సారీ. తర్వాత బంగారు నార విప్లవం. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఉందన్నమాట బంగారు నార. బంగారు నార విప్లవం అంటే ఏంటి? జనపనార యొక్క ఉత్పత్తిని పెంచడం. ఇక్కడ మనం చూసారా నార, ఇక్కడ నార. జనపనార, బంగారు నార విప్లవం అంటే ఏంటండి? జనపనార ఉత్పత్తి. తర్వాత ఆపరేషన్ గ్రీన్ గోల్డ్. ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ అంటే ఏంటి అంటే వెదురు మొక్కలను ఉత్పత్తి పెంచడం. ఏంటండి వెదురు మొక్కల యొక్క ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారు? ఆపరేషన్ గ్రీన్ గోల్డ్. తర్వాత గోధుమ విప్లవం. గోధుమ విప్లవం అంటే ఏంటి, దేనికి సంబంధించింది అంటే తోళ్ళు, మసాలా దినుసులు, కోకోనట్, వీటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఈ గోధుమ విప్లవాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ గోధుమ విప్లవానికి కూడా ఎంఎస్ స్వామినాథన్ గారు కృషి చేశారనమాట. ఓకేనా? తర్వాత గుండ్రటి విప్లవం. గుండ్రటి విప్లవం అంటే బంగాళదుంపలు. ఏంటండి బంగాళదుంపల యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఏమంటారు? గుండ్రటి విప్లవం. రౌండ్ రెవల్యూషన్. మనకి సిల్వర్ రెవల్యూషన్ అంటే అది కోడిగుడ్లకు సంబంధించి, రౌండ్ రెవల్యూషన్ అంటే బంగాళదుంపలకు సంబంధించి అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. సిల్వర్ మనకి తెల్లగా ఉంటుంది, ఫైబర్. ఫైబర్ అంటే పీస్ పీస్గా కనిపిస్తుంది అంతే కదండి. ఫైబర్ అంటే ఏముంది, పీస్లా కనిపిస్తుంది. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఏం లేదు, పత్తి. ఏంటండి పత్తి? దీన్నే మనం తెల్ల బంగారం అని కూడా అంటాము. చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్లో తెల్ల బంగారం అంటే ఏంటి అని కూడా అడగచ్చు, లేదంటే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అనేది కూడా అడగచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత కాషాయ విప్లవం. కాషాయ విప్లవం అంటే ఏంటండి? సోలార్ ఎనర్జీ. ఏంటండి సోలార్ ఎనర్జీ? మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే మనకి సూర్యుడు మనకి మ్యాక్సిమం ఆరెంజ్ కలర్లో కనిపిస్తారు కదా, ఎల్లో అండ్ ఆరెంజ్ ఆ షేడ్లో కనిపిస్తారు. కాబట్టి దీనికి అలా గుర్తుపెట్టుకోండి, సోలార్ ఎనర్జీ. సోలార్ విప్లవం, సారీ, కాషాయ విప్లవం అంటే ఏంటండి? సోలార్ ఎనర్జీ సూర్యుడి నుంచి మనకి వస్తుంది కాబట్టి. తర్వాత ఇంద్రధనుసు విప్లవం.
ఇంద్రధనుసు అంటే ఏంటండి, అన్ని రంగుల కలయిక కదా. అండ్ అలానే ఇంద్రధనుసు విప్లవం దీని పేరు కూడా అలానే పెట్టారనమాట. మనకు పైన చెప్పిన వాటి అన్ని విప్లవాల యొక్క స్వయం సమృద్ధి అంటే అభివృద్ధిని పెంచడం కోసం ఈ ఇంద్రధనుసు విప్లవం అయితే తీసుకొచ్చారనమాట. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెరికల్చర్. సెరికల్చర్ అంటే ఏంటంటే పట్టు పురుగుల యొక్క పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఈ కల్చర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, చదువుకోండి. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారండి, సెరికల్చర్. పట్టు ఉత్పత్తి పరంగా ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉంటే ఇండియా రెండవ స్థానంలో ఉంది. కృత్రిమ పట్టులో అయితే జపాన్ అయితే మొదటి స్థానంలో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతదేశంలో 4 రకాల పట్టు ఉత్పత్తులు అయితే ఉంది అవుతుందన్నమాట. భారతదేశంలో ఎన్ని రకాల పట్టు ఉత్పత్తులు ఉన్నాయండి, 4 రకాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవేంటో చూడండి, మల్బారీ, టస్సర్, ఈరి, మూగా. ఏంటండి మల్బరీ, మనకి మల్బరీ తెలుసు బట్ ఈ మూడు తెలీదు. ఈ 4 ఉత్పత్తులు కూడా మనకి ఈ పట్టు ఉత్పత్తులు అనేది భారతదేశంలో ఉన్నాయి, మల్బరీ, టస్సార్, ఈరి, మూగా అనమాట. ఓకేనండి. తర్వాత తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు, ఎపికల్చర్. కూరగాయలు మరియు మొక్కల సాగుని ఏమంటారు, ఏమంటారండి, ఆర్బోరికల్చర్. అండ్ అలానే నెక్స్ట్ పండ్లు మరియు పండ్ల తోటలు. ఏంటండి పండ్లు మరియు పండ్ల తోటల అధ్యయనాన్ని పోమాలజీ అంటారు. ఇవి మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి, ఒక్క లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో